ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి లేదా కేంద్రంలో జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలా ఎలక్షన్ జరిగే టైంలో ఏ న్యూస్ పేపర్ చూసినా మనకు కనిపించేది ఎలక్షన్ న్యూసే కనిపిస్తుంది. కానీ ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి లేదా హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ముఖ్యంగా ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అసలు ఈ ఎలక్షన్ నుంచి ఏం చదవాలి న్యూస్ పేపర్లో? మీకు తెలుసు, న్యూస్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ ఐఏఎస్, ఐఏఎస్ ఈజ్ నథింగ్ బట్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ చదవకుండా, న్యూస్ పేపర్లోంచి గ్రహించకుండా మనం ఐఏఎస్ అవడం అనేది అసాధ్యం. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ సిలబస్ ప్లస్ న్యూస్ పేపర్ ఈక్వల్ టు ఐఏఎస్ ఎగ్జామినేషన్ పేపర్. ఇట్ ఇస్ నాట్ అకాడమిక్ ఎగ్జామినేషన్, ఓకేనండి? అందువల్ల పేపర్ నుంచి గ్రహించాలి. కానీ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంది, May 10 ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, May 13 ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ మే 10కి ముందే ఒక 2 నెలల పాటు హ్యూజ్ క్యాంపెయిన్ జరిగింది. ఓకే, నేషనల్ లీడర్సు, స్టేట్ లీడర్సు, మొత్తం దేశమంతా కర్ణాటక మీదే పెట్టింది. దేశంలో ఉన్న అన్ని ఆల్ నేషనల్ న్యూస్ పేపర్స్ లేదా రీజనల్ న్యూస్ పేపర్, వేరే వేరే స్టేట్లో ఉన్న రీజనల్ ప్రాంతీయ వార్తాపత్రికలు కూడా కర్ణాటక ఎలక్షనే ముద్రిస్తున్నాయి. రెండు, ఎందుకంటే తర్వాత సంవత్సరం జరగబోయే జనరల్ ఎలక్షన్కి ఇది కౌంట్ డౌన్, ఒక ప్రాక్టికల్గా దాన్ని నిర్ణయాత్మకమైన రోల్ ప్లే చేస్తానే ఒక ఉద్దేశంతో ఉంది. ఇలా ఎంతో ఎనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, హయ్యెస్ట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఏ విధంగా దాని నుంచి మనం తీసుకోవాలి, ఇది ఒక పెద్ద విషయం అన్నమాట. మీరు జనరల్గా మీకు తెలిసే విషయం ఏంటంటే, పొలిటికల్ న్యూస్ని చదవాల్సిన అవసరం లేదు అని జనరల్గా మీకు బయట ఉంటుంది. కానీ పొలిటికల్ న్యూస్ చదవకుండా ఒక ఐఏఎస్ అభ్యర్థి ఐఏఎస్ ఎలా అవుతాడు? అది సో ఇక్కడ పొలిటికల్ న్యూస్ చదవాలి, కానీ ఈ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అపొలిటికల్గా ఉండాలి. అంటే రాజకీయమైన న్యూస్ అంతా చదవాలి, కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన యాటిట్యూడ్ వైఖరి ఉండాలి. సో బీ అపొలిటికల్, రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ రాజకీయాలంతా చదవాలి. కానీ అంటే ఇక్కడ అర్థమైందా మీకు? అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి, బీ అపొలిటికల్, అపొలిటికల్గా ఉండాలి కానీ రాజకీయాలన్నీ చదవాలి. ఎందుకంటే రాజకీయాలే ప్రజాస్వామ్యం కాబట్టి. భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్య రాజకీయం, మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. చైనాలాగా సింగిల్ పార్టీ కాదు, లేదా యుఎస్ఓ యూకే వెళ్ళిపోతే అక్కడ ప్రజాస్వామ్యాలు ఉన్న డ్యూయల్ పార్టీ, రెండు పార్టీ సిస్టమ్ ఉంది, ద్విపార్టీ సిస్టమ్. భారతదేశం మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. ఇక్కడ కేంద్రం నేషనల్ పొలిటికల్ పార్టీసే 6 డజన్ పైన ఉంటాయి, 10 దాకా. ఓకే, ప్రాంతీయ పార్టీలు హండ్రెడ్స్ ఉంటాయి, అన్రిజిస్టర్డ్ ఇంకా 1000 ఉంటాయి. సో ఇలా మల్టీ పార్టీ సిస్టమ్ కాబట్టి ఇక్కడ రాజకీయాలు చదవకుండా భారతదేశంలో ఏ పాత్ర పోషించలేదు, మరి ముఖ్యంగా సివిల్ సర్వెంట్లు. ఓకే, ఇక్కడ అపొలిటికల్గా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంది, ఈ విషయానికి సంబంధించి ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఏం చూడాలి న్యూస్ పేపర్లో? న్యూస్ పేపర్ నిండా ఇదే ఉంటుంది. ప్రతి వాళ్ళు ప్రిపేర్ అవుతారు కర్ణాటక రాజకీయాలు, ప్రతి వాళ్ళకి ఒక మసాలా న్యూస్లా ఉంటుంది ఇది. ఎంతో జోకులు, అంత న్యూస్ ఛానల్స్ అంతా ఇదే. కానీ ఐఏఎస్ అభ్యర్థి ఇదంతా గమనిస్తే ఆయన ఐఏఎస్ అవడం అసాధ్యం అనమాట. ఇదంతా అవసరం లేదు, కానీ ఐఏఎస్ కావాల్సింది ఏం తీసుకోవాలి అదే మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఏం తీసుకోవాలి అంటే అపొలిటికల్గా ఉండండి, రాజకీయాలకు అతీతంగా ఉండండి, కానీ ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏం చూడాలి చెప్తాను వినండి. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం జరిగింది? వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రిలిమినరీకి సంబంధించిన విషయం, ఆర్టికల్ 168 నుంచి ఆర్టికల్ 177, ఈ 168 నుంచి 168 నుంచి 177 వరకు రాష్ట్రాల్లోని ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్, విధానసభలో విధాన సమితులు, వీటికి ముఖ్యమంత్రి, గవర్నరు, దాని క్వాలిఫికేషన్స్, ఏజ్ ఎంత ఉంటుంది, ఓకే, అది విధంగా ఏ విధంగా ఫామ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అవుతుంది, అసెంబ్లీ ఎన్ని సమావేశాలు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆర్టికల్ 168 to 177. ఇప్పుడు 168 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి ప్రతి 5 సంవత్సరాలకి, ఇలా ఉంటుంది అని ఉంటుంది అనమాట. ఈ ఆర్టికల్స్ని పట్టేసుకోవాలి. ఇది మీకు న్యూస్ పేపర్లో సర్వసాధారణ కనపడదు, మనం వెళ్ళాలి అక్కడ నుంచి తీసుకుని. ఓకే, రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్, ఓటర్స్ ఎంతమంది, 5.21 crore ఉమెన్, 2.59 మేల్ ఓటర్స్ ఉంటే, 2.59 ఉమెన్, 2.62 మేల్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చిన ఓటర్స్ 9 lakhs ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఉన్నారు ఒక 4000 to 5000 దాకా. ఈ విధంగా ఓటర్స్, టోటల్ ఓటర్స్ నెంబర్ తీసుకోవాలి, 5.21 ఓటర్స్.
ఓకే ఓటర్ల సంఖ్య ఇండియాలో ఎంతమంది వెంటనే మనం అలా వెళ్ళాలి. లాస్ట్ జనరల్ ఎలక్షన్ 14 జనరల్ ఎలక్షన్లో టోటల్ ఇండియన్ ఓటర్స్ 90 crore ఉన్నారు. 90 crore అంటే టోటల్ యూరోప్ నార్థన్ అమెరికన్ కాంటినెంట్స్ కలిపితే ఎంత ఓటర్స్ వస్తారో అంత వస్తారు. అందుకనే ఇండియన్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. ఓకేనండి, ఇప్పుడు కర్ణాటక అనేది 5.21 ఓటర్స్ అక్కడ జరుగుతుంది. ఓకే, సుమారు ఎన్ని పోలింగ్ బూత్లు అనేది అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఇస్తారు, అది మైసూర్ ఫ్యాక్టరీలో నుంచి వస్తుంది, అది కూడా బిట్ ఫిలిమ్స్లో చాలాసార్లు వచ్చింది. ఈ విధంగా ఫిలిమ్స్ సంబంధించింది గ్యాదర్ చేసేస్తూ ఉండాలి. ఇదే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం మెయిన్స్లో పెడతాం. ఓకేనండి, ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ 224 మొత్తం సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్. అక్కడ ప్రధాన పార్టీలు ఎన్ని? బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఐ అండ్ జేడిఎస్ జనతాదళ్ సెక్యులర్, ఈ మూడు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఏ విధంగా రాబోతుంది హంగా ఇదా అని చూడాలి. తర్వాత ఈ అసెంబ్లీ క్యాంపెయిన్ జరిగేటప్పుడు మనం అందరిలాగా మసాలా న్యూస్ లేకుండా మనకేం కావాలో అది తీసుకోవాలి. మనకేం కావాలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇది నేషనల్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎలక్షన్ నిర్వహించదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ప్రకారం ఈ ఎలక్షన్ నిర్వహిస్తుంది అనేది మనం చూడాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమి పాత్ర అందులో ఉండదు, దానికి సహకరించడం తప్పితే. రెండు, ఓటర్ లిస్ట్ ఎలా ఉంది ఇది మనం చూడాలి. ఓకేనండి, తర్వాత ఆర్పిఐ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 1951 రెండు యాక్టులు ఇప్పుడు అమల్లో ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారమే ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎవరు కమ్యూనల్లో క్యాస్ట్ ఇలాంటి విషయాలు తీసుకురాకూడదు, ఓటర్లను ప్రలోభ పెట్టే విషయాలు ఉండకూడదు. ఓకే, దిస్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ స్టేట్ పార్టీస్ వైల్ క్యాంపెయినింగ్ షుడ్ నాట్ ల్యూర్ ది పీపుల్ బేస్డ్ ఆన్ ది రిలీజియస్ అండ్ క్యాస్ట్ లైన్స్ అనేవి. కానీ అవి ఎలా అమలు జరుగుతున్నాయో మనం గమనించాలి. తర్వాత సుమారు 300 కోట్లకు పైగా ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది డబ్బులు, అంటే డబ్బులు పంచిపెట్టేటప్పుడు, అది ఒకటి గమనించాలి, అంటే ఎంత కరప్షన్ ఉందో చూడండి. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగేటప్పుడు కర్ణాటకలో కొన్ని విషయాలు వచ్చినాయి. అదేంటంటే రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది, సెన్సిటివ్ ఇష్యూ. రిజర్వేషను ముస్లిమ్స్కి సంబంధించిన 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఒక్క లింగాయత్స్కి పంచడం జరిగింది. అర్థమైందండి, అది రిజర్వేషన్ సెన్సిటివ్. మనం క్యాస్ట్లు ఏంటి ముస్లిమ్స్ ఏంటి ఇవి మనకు వద్దు, కానీ మనం దాన్ని గమనించాలి. అంతవరకే సివిల్ సర్వీస్ అభ్యర్థి ఉండాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బెల్గావి బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది. ఓకే, బోత్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర బోత్ ఆర్ ఫైటింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఏ సావరిన్ నేషన్, రెండు స్వతంత్ర రాజ్య దేశాల్లోగా కొట్టుకునే బెల్గావి విషయంలో. ఓకే, ఈ విషయం గమనించాలి, సెన్సిటివ్ ఇష్యూ, ఎలక్షన్ వచ్చేటప్పటికే జరిగింది. తర్వాత లవ్ జిహాద్ అనుకుంటూ ఒక కమ్యూనల్ ఇష్యూస్ వచ్చింది. ఓకే, లవ్ జిహాద్ హిజాబ్ ఇష్యూ మరి ముఖ్యంగా కర్ణాటకలో వచ్చింది. ఓకేనండి, ఇలాంటి విషయాలు సెన్సిటివ్ ఇష్యూ జరిగినాయి అనమాట. తర్వాత టిప్పు సుల్తాన్ ఇష్యూ ఎప్పుడో చరిత్రలో జరిగిన విషయం పైకి వచ్చింది. సో కమ్యూనలిజం అనేది ఒకటి కనపడింది, క్యాస్టిజం అనేది కనపడింది, ఈ ఎంసీసీకి విరుద్ధం అనమాట. ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా జోక్యం చేసుకున్నాయి. యూనియన్ హోమ్ మినిస్టర్ క్యాంపెయిన్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇష్యూ చేసింది. తర్వాత ఇంకో నేషనల్ పార్టీ సోనియా గాంధీ గారు చేస్తుంటే నోటీస్ ఇష్యూ చేసింది. ఇవి మీరు ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేశారు వాళ్ళు. సో దాని మీద యాక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు చూడాలి. ఆర్పిఐ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏ ఆర్టికల్స్ ఉంటున్నాయి, అసెంబ్లీ ఎలా జరుగుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, హంగ్ అంటే ఏంటి, హంగ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, పూర్తి మెజార్టీ వస్తే ఏంటి, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఏం జరిగింది, అప్పుడు హంగ్ ఫామ్ అయింది, కాంగ్రెస్ కాస్త మెజార్టీ ఓట్స్ వచ్చింది, ఎక్కువ సీట్స్ వచ్చింది, కానీ అధికారంలో ఉన్నది బీజేపీలోకి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, గవర్నమెంట్ ఎలా కొలాప్స్ అయింది, యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపులు ఎలా జరిగినాయి, ఈ విషయాలన్నీ గమనిస్తే మనం తెలియకుండానే రాజ్యాంగంలో ఎన్నో విషయాలు టచ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కానీ లేదా హయ్యెస్ట్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే సివిల్ సర్వీస్ రెండు గ్రూప్ వన్ అభ్యర్థి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పటి అభ్యర్థి కానీ ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఇవి. సో దానికి ఆ న్యూస్ నుండి మనం కాన్స్టిట్యూషన్కి వెళ్ళడం, ఆ న్యూస్ నుంచి యాక్ట్లకి వెళ్ళడం, ఆ న్యూస్ నుంచి వెళ్ళడం చేసుకుని మనం ఆ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు మీరు మగ్గప్ చేయని అవసరం లేదు, బట్టి పట్టవలసిన అవసరం లేదు. దీన్ని ఏమంటారంటే నేను చెప్పాను, న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొన్ని వైఖరి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఫార్మర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎవ్రీబడీ ఎవ్రీ డే దే స్టడీ న్యూస్ పేపర్, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు, కానీ వాళ్ళ సోల్ పర్పస్ వేరుంటుంది. సో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్ హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అంటే రిలేటెడ్ టు పాలిటికల్ న్యూస్ వద్దు అని చెప్తారు, తప్పదు. యూ షుడ్ స్టడీ పొలిటికల్ న్యూస్,
బట్ వైల్ రీడింగ్ ది పొలిటికల్ న్యూస్ యూ షుడ్ బి అపొలిటికల్. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక సివిల్ సర్వీస్ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓకే యువర్ మాస్టర్స్ ఆర్ ది పొలిటీషియన్స్. మీరు పొలిటికల్ ఏం చెప్తే అది వినాలి. తర్వాత లెజిస్లేటివ్ బాడీస్, లెజిస్లేటివ్ బాడీస్లో చట్టాలు చేస్తారు పొలిటీషియన్స్, ఓకేనండి. ఆ చట్టాలు మనం తూచా తప్పక అమలు జరపాలి ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్. సో మీకు రాజకీయాలు తెలియకుండా మీరు సివిల్ సర్వెంట్గా పనిచేయలేరు. అందువల్ల వీ నీడ్ పాలిటిక్స్, బట్ బీ అపొలిటికల్. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా మనం వాళ్ళ కింద పనిచేయాలంతే. ఏ పార్టీ ఉందో మనకు అనవసరం. కానీ యూ షుడ్ అవేర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ ఈవెంట్స్, ఆల్ అన్ఫోల్డింగ్ ఇన్సిడెంట్స్. అది ఇప్పటి నుంచే వస్తుంది. ఇది వైఖరి అవలంబించకపోతే, తెలియకపోతే మనం సివిల్ సర్వెంట్గా ఫెయిల్ అవుతాం, అసలు ఎగ్జామే పాస్ కావు. చూసారంటే ఏ ఆర్టికల్స్ వస్తుంది ఏంటి, ఇలాంటి విషయాలు గమనించుకోవాలి. బీ అపొలిటికల్, బట్ యూ షుడ్ రీడ్ ది న్యూస్ పేపర్. రాజకీయాలకు అతీతంగా ఉండాలి అంటే రాజకీయాలు మొత్తం వదిలేసి పేపర్ అంతా పక్కన పెట్టడం కాదు. మనకి ఎంత కావాలో అంతే తీసేసుకోవాలి, సెలెక్ట్గా తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి. ఇది ఒక్కసారి గైడెడ్గా నేర్చుకున్నారు అంటే అద్భుతంగా పేపర్ 2 గంటలు స్పెండ్ చేసేయగలిగేది విత్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, వితౌట్ హిందూ నోబడీ కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకేనండి, ఆర్టికల్ చదవాలి, దాన్ని నిజంగా చదవాలంటే, పేపర్ చదవాలంటే 2.5 hours, 3 hours పడుతుంది, ఇంక్లూడ్ ఆర్టికల్స్. కానీ అంత అభ్యర్థి చదివితే ప్రిపేర్ అవ్వలేదు. అందువల్ల గైడెడ్గా ఏది కావాలి, ఇది చూడండి, అపొలిటికల్గా ఉండడం అనేది కావాలి అంటే 1 hour to 1.5 hour, ఇనీషియల్గా 1.5 hour, తర్వాత 1 hour తగ్గించుకుని మనం ఐఏఎస్ అయిపోగలుగుతాం.